కరోనా నియంత్రణలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారన్నారు ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ధనార్జనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు పదిహేను రోజులు లాక్డౌన్ విధించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రజిత యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డికి కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి వినతిపత్రం అందజేశారు వ్యాపారులంతా లాక్డౌన్ కి సహకరించాలని కోరారు కాంగ్రెస్ నేత బీర్లా ఐలయ్య గత మార్చి ఇరవై రెండున ఏదైతే లాక్డౌన్ను తెలంగాణ వ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా అంటే యాదాద్రి భోనగిరి జిల్లా ఇక్కడ టెంపుల్ కూడా ఓపెన్ అయిన తర్వాత ముఖ్యంగా యాదరూట పట్టణంలో కరోనా విచ్చలవిడిగా విజృంభించి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రముఖులు చనిపోవడం జరుగుతుంది గత పది రోజుల్లోనే ఒక పదిహేను మంది కరోనా బాధిన పడి చనిపోవడం బాధాకరం ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మా కౌన్సిలర్ అందరూ కలిసి వినతి పత్రం ఇచ్చినాం పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు శానిటైజన్ చేసి ఒక పదిహేను రోజులు లాక్డౌన్ విధించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మొత్తకు కరోనా విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది ఇలా కరోనా కేసులను గాలికి వదిలేసి అసలు ఎవరిని ఎవరు పట్టించుకోకుండా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉందా లేకపోతే